నేను కాంగ్రెస్ పార్టీలో నుంచే వైసీపీలోకి వచ్చినా. మేము మేమే ఇంకో పార్టీలో నుంచి పార్టీలోకి రాలా, వైసీపీలోకే వచ్చినాం. మేము మాకు డబ్బులు రావాలా, డబ్బులు ఇస్తే ఓపెన్ చేసుకో. మాకు తెలియకుండా నేను ఎంపీపీగా పనిచేయనా, కన్వీనర్గా పనిచేయనా, జడ్పీటీసీ పనిచేస్తున్నా, నాకు తెలియకుండా. ఇక్కడ లోకల్గా ఉన్న ఎంపీటీసీ తెలియకుండా, సర్పంచ్ కూడా తెల్లారి తెలిసిందంట, తెలియకుండా అంత పెట్టాలంత అవసరం ఏమున్నది? ఏమి ఏమైనా సచివాలయం లేదా? ఉంది కదా, సచివాలయం ఉండేటప్పుడు ఏమంత అవసరం? ఎవరికో పని కూడా చేయలేదు. నేమ్ బోర్డు పెట్టలా, లోగోలు పెట్టలా. మనం లోగోలు దేనికి పెడతాము? మన పార్టీ నవరత్నాలు అనే ప్రోగ్రామ్ గురించి పెట్టుకున్నాం. అవన్నీ పెట్టుకుని ఇన్కంప్లీట్గా నాది టైప్ 3 టైప్ 1 చేయించుకుని పని. ఈరోజు నాకు 15 లక్షల రూపాయలు దీంట్లో రావాలి. ఆ రెండింటిలో మొత్తం టోటల్గా 25 లక్షల దాకా రావాలి. పెట్టుకొని ఏం పాపం చేయడం? మేము పార్టీకి ఏమైనా ద్రోహం చేసినామా? ఈ మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంత అవసరం ఉండదు. జడ్పీటీసీకి 20 లక్షలు ఇస్తే దానికి వర్కౌట్ లేరు, జడ్పీటీసీలకు రూమ్ మీరు. ఏమైనా అడుక్కొని వస్తే దానికి అడ్డా వేస్తారు డబ్బులు ఇవ్వకూడదని. ఎందుకు చేస్తారా మరిగా? ఈ మీ మారిగా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితి ఏంది? నా డబ్బులు నాకు ఇస్తే నేను లచ్చగా బేగాలు ఇస్తాను, ఓపెన్ చేపిస్తాను, నేనే ఓపెన్ చేపిస్తాను. అధికారులు ఏమంటారు? మీరు వర్క్ చేసిన అధికారులు అడిగితే ఎట్లా?